హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్. దిస్ ఈజ్ రాధా. ఎలా ఉన్నారండి అందరూ? స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. దయచేసి బయటికి ఎక్కడికి కూడా వెళ్ళద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక క్రీమ్ గురించి రివ్యూ మాట్లాడదామని వచ్చానండి. ఆ క్రీమ్ నేమ్ వచ్చేసి ఎరిటాప్ క్రీమ్ అనమాట. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను, చూడండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు ఆ క్రీమ్ అనేది నాకు దొరకలేదు. ప్రజెంట్ మా దగ్గర కొంచెం బయటికి వెళ్ళే ఛాన్సెస్ లేదనమాట మా ఏరియాలో. అందుకని నేను మీకు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్కి నేను ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు కంప్లీట్గా ఇస్తానండి. ఎస్, ఈరోజు నేను మీకు ఎరిటాప్ క్రీమ్ రివ్యూ చెప్తాను. దీనివల్ల యూజెస్ ఏంటి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, మన స్కిన్లో వచ్చే చేంజెస్ ఏంటి. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా నాకు 130 నుంచి 140 రూపీస్ లోపు ఉంటుంది అనమాట ఈ క్రీమ్ కాస్ట్ వచ్చేసి. మీకు ఎక్కడైనా సరే కొంచెం పెద్ద పెద్ద మెడికల్ షాప్స్లో అలా దొరుకుతుంది మీకు. ఎరిటాప్ క్రీమ్ అంటే ఇస్తారు. ఇదేంటంటే క్లిండమైసిన్ అనే జెల్తో చేస్తారనమాట ఈ ఎరిటాప్ క్రీమ్ అనేది. ఆ జెల్ తోటి చేస్తారు. నాకు తెలిసి 1 mg ఉంటుంది క్లిండమైసిన్ జెల్. ఓకేనా, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నాను, చూడండి మీకు. ఎస్, ఈ క్రీము ఎవరు యూజ్ చేయాలి అంటే చాలామంది కంటే, అంటే 18 కూడా కాదు, మేబీ చాలామందికి 16 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట పింపుల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ పింపుల్స్ ఏమవుతాయి అంటే చాలామందికి జస్ట్ అలా వస్తాయి, అలా వెళ్ళిపోతాయి, ఆ ప్లేస్లో మచ్చలు ఏర్పడతాయి, వెళ్ళిపోతాయి. కొన్ని రోజులకి ఈ మచ్చ కూడా క్లియర్ అయిపోతుంది. కానీ చాలామందికి ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఏరియా, ఎఫెక్టెడ్ ఏరియాలో ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఒక గడ్డల్లాగా ఫామ్ అవుతాయి. అవి ఆ బ్యాక్టీరియా అనేది, ఆ ఇన్ఫెక్షన్ అనేది బాగా ఎక్కువైపోయి మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడనే అది పింపుల్సే అవి. కాకపోతే ఏమవుతాయి అంటే అది వన్ నుంచి స్ప్రెడ్ అయిపోయి ఈ సర్ఫేస్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మచ్చలు పడిపోయి ఎర్రగా స్కిన్ వచ్చేసి ఇక్కడ వస్తాయి పింపుల్స్, ఈ సర్ఫేస్ అంతా వస్తాయి, ఇక్కడంతా వస్తాయి అనమాట. అది సాధారణ విషయం అనమాట, అది అందరికీ తెలిసిందే. 16+ ఉన్న వాళ్ళందరికీ కూడా పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ ఏజ్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానీ ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు తీసుకునే కొంచెం ఆయిలీ ఫుడ్స్కి, కొంచెం జంక్ ఫుడ్కి. అది ఏంటంటే ఆ ఆయిలీనెస్ అంతా, ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, అది 16 ఇయర్స్ నుంచి చాలామందికి 40 ఇయర్స్ వరకు కూడా చాలామందికి పింపుల్స్ వస్తాయి. ఆడపిల్లలకి ఏంటంటే పీరియడ్ వచ్చే ముందు కూడా పింపుల్స్ వస్తాయి, బట్ అవి పోతాయండి. కానీ కొంతమందికి ఏంటంటే చాలా సివియర్గా పింపుల్స్ అనేది వస్తాయి. ఆ పింపుల్స్ వల్ల మచ్చలు పడిపోతాయి, ఫేస్ అంతా గుంటలు పడిపోతుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట మన ఫేస్ అంతా కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది మీకు ఎలా తెలుసని నన్ను అడుగుతారు కదా. ఎస్, నేను ఇంటర్ చదువుకునేటప్పుడు అనుకుంటానండి నా ఫేస్ మీద కూడా చాలా చాలా బాగా పింపుల్స్ అనేది స్ప్రెడ్ అయిపోయాయి. ఇదంతా కూడా పింపుల్స్ వచ్చేసాయన్నమాట. అయితే నేను ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను, ఒక స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఆయన ఏజ్ వచ్చేసి 65 నుంచి 70 ఇయర్స్ లోపు డాక్టర్ గారు అనమాట. చాలా సీనియర్ మోస్ట్ స్కిన్ స్పెషలిస్ట్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళాను, నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను. వెళ్ళి, సార్ నాకు ఇట్లా పింపుల్స్ వచ్చేసాయండి ఫేస్ అంతా, నాకు తొందరగా తగ్గిపోవాలి, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది ఫేస్ మీద అని మా మదర్ని తీసుకొని నేను వెళ్ళాను. చూపించానమాట, చూడండి సార్ పింపుల్స్ వచ్చాయి, పింపుల్స్ అని క్యూర్ అయిపోవాలి, నాకు మంచి ఆయింట్మెంట్ కానీ క్రీమ్స్ కానీ ఇవ్వండి సార్ అంటే ఆయన నన్ను క్వశ్చన్ అడిగారు అనమాట, నీ ఏజ్ ఎంత అన్నారు. 17 ఇయర్ ఇంటర్ అంటే మీరు మేబీ 16-17 ఇయర్స్లో 16 కానీ 17 కానీ ఉండొచ్చేమో, ఇలా ఉంది సార్ నా ఏజ్ అని చెప్పాను. ఆయన నన్ను ఒక మాట అన్నారనమాట, నాకు ఇప్పుడు 16 అంటే నాకు ఇప్పుడు 17 ఇయర్స్ ఉన్న నీకు రాకపోతే పింపుల్స్, 70 ఇయర్స్ ఉన్న నాకు వస్తాయి ఆ పింపుల్స్ అని అడిగారు. కూర్చోబెట్టి నాకు ఒక పెద్ద క్లాస్ కూడా బీకారనమాట. నాకు బాగా గుర్తుంది, పింపుల్స్ అమ్మా నీకు ఏజ్ కాబట్టి వస్తాయి, తర్వాత పోతాయి అంటే, లేదు సార్ నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది నా ఫేస్ అంతా కూడా అని చెప్పేసి అన్నా నేను. అంటే బాగా వచ్చినాయి అంటే నిజంగా ఏజ్ కదండి అది, అప్పుడు ఇంత నాలెడ్జ్ మనకి లేదు, అబ్బో చాలా చండాలంగా ఉంది ఫేస్ అంతా అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట.
బట్ అప్పుడు నాకు ఆయన సజెస్ట్ చేసిన క్రీమ్ ఎరిటాప్ క్రీమ్ నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తుంది. ఇప్పటికైనా సరే ఎవరైనా మీరు అక్క పింపుల్స్కి ఏదైనా క్రీమ్ చెప్పండి అక్క, నేను ఎవరైనా నా దగ్గర రిలేషన్లో వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తే నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది ఎరిటాప్ క్రీమ్ అనమాట. అప్పట్లో నాకు బాగా మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఆ క్రీము. ఓకే, ఇది ఒక కథ పక్కన పెట్టేద్దాం. అయితే ఈ ఎరిటాప్ క్రీము ఎవరు యూజ్ చేయాలంటే పింపుల్స్ ఉన్న వాళ్ళు, అకెన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇదంతా స్ప్రెడ్ అయిన వాళ్ళు యూజ్ చేయాలని ఒక ఐడియా వచ్చింది మీకు. ఎస్, ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందు యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలంటే మీరు ఆ క్రీముని తీసుకోండి, ఒక ఇయర్బడ్తో తీసుకోండి, ఇయర్బడ్తో క్రీముని తీసుకొని మీకు ఎక్కడైతే పింపుల్ ఉందో, సపోజ్ ఇక్కడ పింపుల్ ఉందండి, జస్ట్ అలా టచ్ చేసి వదిలేసేయండి. లేదు ఇక్కడ పింపుల్ ఉంది మీకు, ఇక్కడ టచ్ చేసి వదిలేసేయండి, ఎక్కడైనా సరే. అయితే మీకు పింపుల్స్ ఇక్కడ 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 ఒకటి ఉన్నాయని చెప్పేసి ఆ క్రీముని తీసుకొని ఇలా రుద్దద్దు, ఓకేనా? ఇదంతా స్ప్రెడ్ చెయ్యొద్దు. జస్ట్ ఆ తీసుకొని ఇయర్బడ్తో తీసుకొని మీకు పింపుల్ అయితే ఎక్కడుందో జస్ట్ అక్కడ ఆ సరౌండింగ్ ఏరియాలో మాత్రం టచ్ చేసి వదిలేసేయండి. నైట్ పడుకోబోయే ముందు పెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ చక్కగా వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. ఎక్కువగా అక్కడ సోప్ పెట్టి బరాబరా రుద్దద్దు, ఫేస్ వాషెస్ పెట్టి బరాబరా రుద్దద్దు, సున్నిపిండిలు పెట్టి ఇంకా అసలు రుద్దద్దు. ఇంకా ఆ బ్యాక్టీరియా ఒక ఈ బ్యాక్టీరియాలు అండి, ఇప్పుడు మన రుద్దినప్పుడు ఇక్కడ తీసుకొని ఇక్కడ అన్నా అనుకోండి, ఇదంతా ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని తీసుకొని ఇక్కడ అన్నా అనుకోండి, ఇదంతా స్ప్రెడ్ అయిపోద్ది. బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి కదా కదా, అలాగా స్ప్రెడ్ అవుతాయి అనమాట ఫేస్ అంతా. ఎప్పుడైనా సరే అండి పింపుల్స్ ఉన్న వాళ్ళు చేతులు పెట్టి ఓ ఇట్లా ఇట్లా గిల్లుతుంటారు, అలా గిల్లి మళ్ళీ ఏడబట్టుకుంటారు, మళ్ళీ ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. అలా అసలు చేతులు అనేది పెట్టకూడదు వాటి మీద, ఓకేనా? పెట్టకుండా ఉంటే అది తొందరగా తగ్గిపోతాయి, పెడితే పెట్టకపోతే ఒకరోజు తగ్గితే, పెడితే 14 రోజులు తగ్గుతాయి, అంత డిఫరెన్స్ ఏమీ లేదు, ఓకేనా? అలాగ మీరు ఆ క్రీమ్ని జస్ట్ ఇలా పెట్టేసి నైట్ టైం మాత్రమే పెట్టేసి వదిలేసేయండి, ఓకేనా? ఎస్, ఇప్పుడు పెట్టి వదిలేసినాక మీరు ఏం చేస్తారంటే తెల్లారి ఫేర్ అండ్ లవ్లీయో ఇంకేదైనా క్రీమ్సో ఇంకేదన్నా కెమికల్స్ ఉన్న క్రీమ్సో అప్లై చెయ్యొద్దు. మీరు ఎన్ని రోజులు ఎరిటాప్ క్రీమ్ యూజ్ చేస్తున్న రోజులు కూడా మీరు ఎటువంటి కెమికల్ ఫేస్ క్రీమ్స్ అనేవి యూజ్ చేయకూడదు. వైటనింగ్ క్రీమ్స్ కానీ ఏదైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సున్నిపిండ్లు కానీ ఏది కూడా అక్కడ యూజ్ చేయకూడదు. అది ఒక బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనం దాన్ని ఇట్లా జస్ట్ పెట్టేసి ఆ క్రీమ్ కూడా వదిలేసేయాలి, ఓకేనా? మీకు ఒక నాకు తెలిసి ఒక 4-5 డేస్కే మీకు రిజల్ట్ అనేది ఉంటుందండి, అది తగ్గిపోతున్నట్లు మీకు తెలుస్తుంది అనమాట, ఓకేనా? ఇవి ఇవి యూజ్ చేసేటప్పుడు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయొద్దు. అండ్ పీల్ ఆఫ్ మాస్క్లు కూడా యూజ్ చేయొద్దు. ఫేషియల్స్ అక్కడ ఫేషియల్స్ చేయొద్దు. నేను నన్ను మొన్న ఒకళ్ళు అడిగారు ఫేషియల్స్ చేయొచ్చు అక్క పింపుల్స్ అని చూడండి. ఇప్పుడు నీకు ఇక్కడ పింపుల్ ఉందనుకోండి, జస్ట్ అవాయిడ్ దెమ్, ఆ ప్లేస్ని అవాయిడ్ చేసేసి ఇక్కడ చేసుకోండి. ఆ ప్లేస్ని మాత్రం టచ్ చేయొద్దు, ఎందుకంటే స్ప్రెడ్డింగ్ ఎక్కువ అయిపోతుందండి టచ్ చేస్తే, ఓకేనా? ఎస్, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది పింపుల్స్కి యూజ్ చేయాలని. అండ్ ఇది తర్వాత మీరు కొన్ని రోజులు మాత్రమే యూజ్ చేయాలి, మీకు పింపుల్ ఉన్న రోజులు అన్ని రోజుల్లో, అదే మీకు పింపుల్ ఉన్న రోజుల్లోనే మీరు యూజ్ చేయాలి, తర్వాత దాన్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఇది కలర్ ఇంప్రూవ్మెంట్ తెచ్చేది కాదు, మచ్చలు తగ్గించేది అంతకన్నా కాదు, ఓన్లీ స్కిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని మాత్రమే తగ్గించే క్రీము ఎరిటాప్ క్రీమ్, ఓకే కదా? ఎస్, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను. ఏ క్రీమ్ అయినా సరేనండి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, నేను ఉండవని చెప్పట్లేదు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక క్రీమ్ తెచ్చుకొని ఇక్కడ జస్ట్ అప్లై చేసుకొని ఒక 1 డే టెస్ట్ చేసినాక, లేదంటే ఇక్కడ ఈ చెవు వెనకమాల కొంచెం ఇక్కడ అప్లై చేసుకొని మీరు ఒక జస్ట్ అలా ఇక్కడ ఇలా పెట్టి వదిలేసి ఒక 1 డే ఆగినాక మీకు అది పడింది, ఓకే నాకు ఇది పడింది అన్నాకే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. పెట్టినాక మీకు ఏదన్నా జీలగా ఉన్నా, ఎలర్జీ వచ్చేసినా, స్కిన్ ర్యాషెస్ వచ్చేసినా కూడా మీరు 1 డేలో దాన్ని స్టాప్ చేయాలి, ఇంకా దాన్ని అస్సలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే అది మీకు పడలేదు అని ఒక లెక్క అనమాట. మీరు ఈ క్రీమ్ తీసుకున్నాక మీకు లోపల స్లిప్ అనేది ఉంటుంది, ప్రికాషన్స్ అనేవి అందులో ఉంటాయి, మీరు ఎలా యూజ్ చేయాలి, ఏ టైం అప్పుడు యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అనేది ఖచ్చితంగా దాంట్లో అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఓకేనా? మీకు కనుక పడితే కనుక ఈ క్రీమ్ అయితే
చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది పింపుల్స్కి. పడకపోతే లిమిట్ వదిలేసేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. చెప్తున్నాను కదా, మనకి ఏదైనా రిజల్ట్ కావాలంటే ఎఫెక్టెడ్ ఏరియాలో మాత్రమే పెట్టాలి. ఓ పొలవద్దు, టచ్ చేసి వదిలేసేయండి, ఎక్కువ రోజులు కూడా యూజ్ చేయొద్దు. ఓకేనా? పింపుల్స్ ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోండి, చాలా చాలా వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది. ఓకేనా? ఎందుకైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు నైట్ టైం అయినా కానండి, నాకు తెలిసి మీరు ఇన్ కేస్ అది యూజ్ చేసినాక అయిపోయినాక కొంచెం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. అంటే విడి రోజుల్లో మీకు అది క్యూర్ అయిపోయినాక మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకోండి, బయట పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా స్కార్ఫ్లు కూడా పోయినాయండి. మనకున్న పెద్ద పెద్ద కవచకుండ కుండలతో పుట్టినట్టు కన్నుడు మనకి మాస్క్ ఒకటి తయారైంది ఇప్పుడు. అలాగే ఒకవేళ బయటకు వెళ్ళేవారైతే స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళండి. ఓకేనా? వాటర్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, అది ఏజ్ వస్తాయి. ఈ క్రీమ్ యూజ్ చేయండి, పడితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, పడకపోతే వన్ డేలో మీకు ఎఫెక్ట్ తెలుస్తుంది, వదిలేసేయండి. ఓకేనా? పింపుల్ కోసం, ఓన్లీ పింపుల్స్ కోసమే ఈ క్రీమ్ యూజ్ చేయండి. తగ్గిపోతే చక్కగా ఫేస్ అంతా లోపలికి వెళ్ళిపోతాయి, మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి అండి, మొత్తం అణిగిపోతాయి అన్నమాట లోపలికి. నార్మల్ స్కిన్ ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుంది. నేను అప్పుడు మేబీ నేను టూ క్రీమ్స్ రెండు యూజ్ చేసినట్టున్నాను, ఏమంటారు, రెండు యూజ్ చేశాను, నాకు రెండుకే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఎరిటాప్ మనకి ఎలా ఉంటుంది అంటే లైట్ పింక్ కలర్లో ఉంటుంది, బేబీ పింక్ కలర్లో ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఉంటుంది అది ట్యాప్ చేస్తే ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయకూడదు, పాలు ఇచ్చే తల్లులు యూజ్ చేయకూడదు, 15 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. ఓకేనా అండి? పాలు ఇచ్చే తల్లులు, అండ్ మీకు ఇంకేదైనా స్కిన్ అలర్జీస్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ మీకు ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా యూజ్ చేయకూడదు. మీరు హెల్తీగా ఉండి మీకు పడినప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి ఈ ఎరిటాప్ క్రీమ్. ఎక్కువ రోజులు కూడా యూజ్ చేయొద్దు, మీకు కొన్ని రోజులు రిజల్ట్ తెలిసింది కాబట్టి తెలిసినాక ఆపేసేయండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.